నమస్తే అండి నేను జయశ్రీ మల్గారెడ్డి ఇటీవల జరిగిన ఎషన్షియా కంపెనీ ఫార్మా కంపెనీ ఆ ఘోరం గురించి మాట్లాడడానికి వచ్చామండి ఈ ఫార్మా కంపెనీస్ అన్నీ కూడా ఎంతవరకు సేఫ్టీ రూల్స్ పాటిస్తున్నాయో తెలియదండి అసలు అన్ని ఫార్మా కంపెనీస్ అక్కడ ఉంటే మాది ఆ పక్కనే ఉన్న ధర్మరాయుడుపేట అండి ఒకప్పుడు ఆ ఊళ్ళో ఒక ఒక చిన్న దోమ కూడా నాకు తెలియదండి అంత ఒక ఈగా ఉండేది కాదు అలాంటి ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా ఈ ఫార్మా కంపెనీల వల్ల ఎంత స్మెల్ అండి అక్కడ ఉంటే ఒక నైట్కి మనకు ఆస్తమా వచ్చేస్తుందండి ఒక నైట్కి మనకు లంగ్స్ పాడైపోతాయి అంత స్మెల్ మరి ఎలా పర్మిషన్ ఇస్తున్నారో అన్ని ఊళ్ళ మధ్యలో చుట్టూ పల్లెటూళ్ళు ఎలా ఇస్తున్నారో నాకు తెలియదండి ఒక్క సేఫ్టీ మెథడ్ కూడా వాళ్ళు పా పాటిస్తున్నారండి ఎన్ని సంవత్సరం ప్రతిసారి ఘోరాలే ప్రతిసారి ఘోరాలే మా చుట్టుపక్కల ఊళ్ళల్లోంచి ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు ప్రాణం ఒక్కరిది పోతుందండి కానీ కుటుంబం అంతా రోడ్డు మీదకి వచ్చేస్తుంది చిన్న పిల్లలు ఆ భార్య వయసులో చిన్నది వీళ్ళందరినీ ఎవరు చూస్తారండి ఆ ఫార్మా కంపెనీలోకి పిల్లల్ని పంపించిన తల్లిదండ్రులు ఎవరు అందరూ ఆ పనిచేసే ఆయన మీద ఆధారపడి ఉంటారండి ఎక్కడ సేఫ్టీ రూల్స్ పాటిస్తున్నారు ఎన్నిసార్లు జరిగినా సరే సేమ్ అదే రిపీట్ అవుతుంది అంటే ఏం చేస్తున్నది మన గవర్నమెంట్ ఒక పర్మిషన్ ఇచ్చినప్పుడు ఒక ఫార్మా కంపెనీకి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎన్ని రూల్స్ ఎన్ని రెగ్యులేషన్స్ చూడాలి ఎంత జరిగినా ఎంత జరిగినా అప్పుడు ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి ఆ కేజీహెచ్కి వచ్చి వాళ్ళందరినీ పరామర్శించి వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కోటి రూపాయలు బాగా గాయపడిన వాళ్ళకి యాభై వే యాభై లక్షల రూపాయలు ఇచ్చారు అది కొంతవరకు వాళ్ళకు ఊరట అండి వెనకాల ఉన్న ఫ్యామిలీకి ఊరట కానీ మనిషిని కోల్పోయిన వాళ్ళ మనోవ్యదనికి ఏదండి ఊరట ఎవరు తీసుకొచ్చి ఇస్తారండి అంత పెద్ద కొడుకుని తల్లికి ఎవరు తీసుకొచ్చి ఇస్తారండి భర్తని ఆ భార్యకి ఆ పిల్లలకి తండ్రిని ఇంత ఘోరాలు జరుగుతా జరుగుతూ ఉంటే అప్పటికప్పుడు ఏదో రావడం ఏదో చేసేయడం అంతే ఒక కంపెనీకి పర్మిషన్ ఇచ్చినప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉండండి అది కంపెనీ ఒక్కరిది కావచ్చు కానీ దాని మీద బోలెడు ప్రాణాలు ఆధారపడి ఉంటాయండి ఆ ప్రాణాలన్నింటినీ అందరి ప్రాణాలు వాళ్ళ చేతిలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఆడకూడదు అది చాలా తప్పు ఇప్పటికైనా దయచేసి కొత్త కంపెనీలకి ఇచ్చినప్పుడు ఉన్న కంపెనీల్లో ఎంతవరకు సేఫ్టీ రూల్స్ ఉన్నాయి ఎంతవరకు వీళ్ళు సేఫ్టీ రూల్స్ని పాటిస్తున్నారు ప్రతి కార్మికుడికి ప్రతి పని చేసే వర్కర్కి ఎంతవరకు వీళ్ళు సేఫ్టీ మెథడ్స్ అవన్నీ నేర్పిస్తున్నారు ఎంతవరకు వాళ్ళని సేఫ్గా చూసుకుంటున్నారు అదంతా కూడా యాజమాన్యం ఇదంతా యాజమాన్యం తీసుకోవాల్సిన జాగ్రత్తలండి ఇంత పెద్ద ఘోరానికి యాజమాన్యమే పెద్ద కారణం అంత ఒక సేఫ్టీ రూల్స్ లేని ఒక కర్మాగారానికి పర్మి పర్మిషన్ ఇచ్చిన మనది కూడా అండి మన గవర్నమెంట్ది కూడా అంతే తప్పు ఇప్పటికైనా ఇప్పటికైనా కొంచెం అలాంటి ఆ ఫార్మా కంపెనీస్కి ఏమేమి సేఫ్టీ మెథడ్స్ ఉండాలి ఈ కార్మికులకి ఈ పని చేసే వాళ్ళకి ఈ వర్కర్లకి ఎంతవరకు వాళ్ళకి సేఫ్టీ మెథడ్స్ తెలుసు ఎంతవరకు వాళ్ళకి సేఫ్గా ఉండగలగరు ఉండగలుగుతారు అవన్నీ కూడా నేర్పించండి వాళ్ళందరికీ అవి చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఈ హృదయ విదారకమైన సంఘటన టీవీల్లో చూస్తుంటే పేపర్లో చూస్తుంటేనే ఎంత బాధగా ఉంటే ఆ కుటుంబాలు ఎంత శోక సముద్రంలో ముగి మునిగిపోయాయోనండి వాళ్ళ ఆత్మలకి భగవంతుడి శాంతి ప్రసాదించాలి ఆ కుటుంబాలకి ఓదార్పు ప్రసాదించాలి థ్యాంక్ యూ